అనుదిన ఆరునవ దైవస్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల ధ్యానాంశం, తప్పించబడ్డ నోవాహు. తప్పించబడ్డ నోవాహు. ఆదికాండము 6:8-9 వచనాలు చదువుకుందాం. అయితే నోవాహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయను. నోవాహు వంశవల్లి ఇదే. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. సోదరి సోదరులారా, చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనం గమనించినట్లయితే తప్పించబడ్డ నోవాహు, నరులు భూమి మీద విస్తరిస్తున్నప్పుడు వారు దేవుని ఇష్టకరంగా జీవించలేదు. వారు దేవునికి సంతాపము పుట్టించేలా జీవించారు. ఫలితంగా దేవుడు వారందరినీ భూమి మీద ఉండకుండా తుడిచివేయాలి అనుకున్నాడు. అయితే నోవాహు మాత్రం ఆ ఉగ్రతలో నుండి తప్పించబడ్డాడు. అతడు దేవుని కృపను పొందుకున్నవాడు. దేవుని కృప ద్వారా మాత్రమే మనము నిర్మూలము కాకుండా ఉండగలం. అవును, ఈరోజు ఇలా ఉన్నామంటే దేవుని కృపే. అయితే నోవాహు తప్పించబడటానికి కారణం గమనించినట్లయితే ఇక్కడనే నోవాహు ఇక్కడ నీతిమంతుడుగా జీవించాడు అని చెప్పచ్చు. 8 అయితే నోవాహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయను. అవును, యెహోవా దృష్టియందు కృప పొందినవాడు. నోవాహు నీతిమంతుడుగా ఉన్నాడు, కృప పొందినవాడుగా ఉన్నాడు. అంతేకాదు, కానీ ఆయన నిందారహితుడుగా ఉంటున్నాడు. ప్రియా సోదరి సోదరులారా, గమనించండి, దేవాతి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, సృష్టికి నిర్మాణకుడు అయినటువంటి దేవుడు, ఆయన చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములు ఎంతో గొప్పవిగా ఉన్నాయి కదా. నోవాహు నీతిపరుడుగా జీవించాడు. కృప, ఆయన కృప, ఇలాగ ఉన్నాము అంటే కేవలమైన కృప, మన మంచితనము కాదు. మనము చెడిపోయిన వారం, మనము ఏ కోణంలో చూసుకున్నా కూడా మనము మంచివారం కాదు. అటువంటి మనల్ని ఆయన ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు అంటే ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు. ప్రియ సోదరి సోదరుడా, దేవుని కృప ద్వారా మాత్రమే నోవాహు ఆయన ఆ జలప్రలయము నుంచి ఆ చెప్పినటువంటి ఆ కొలతల ప్రకారము ఆ ఓడను తయారు చేసుకొని కదా చక్కగా ఆయన కృప పొందినవాడుగా ఉంటున్నాడు. అంతేకాదు, కానీ నోవాహు నీతిపరుడుగా జీవించాడు. నోవాహు నీతిపరుడు, నీతి న్యాయములను ప్రకటించినవాడు. గమనించినట్లయితే పేతురు వ్రాసిన మొదటి పత్రిక 2:5 చదువుకుందాం. మరియు ఆయన పూర్వకాలమందున్న
లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి ఏడుగురిని కాపాడెను అని చెప్పి చూస్తారు. సమూహం మీదికి అన్న కడ నాలుగనే చిన్న అంకె ఉంది. కింద ఫుట్ నోట్లు ఏముంది? లోకము మీదికి. గమనించాలి, భక్తిహీనులు సమూహము మీదికి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహు. నీతిని ప్రకటించిన నోవహు, అయ్యా ప్రళయం వస్తుంది, మీరు కాపాడబడాలంటే రక్షణ ఓడ ఉంది, ఆ ఓడలోనికి వస్తే మీరు కాపాడతారు. అక్కడ ఎవరు కూడా రాలేదు. అయితే నోవాహును మరి ఏడుగురిని కాపాడెను అని చెప్పి చూస్తారు. మరి కుటుంబం మాత్రమే అందులోనికి వచ్చి అప్పుడు రక్షింపబడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రేమైన వాళ్ళారా, గమనించండి, అతడు ఆ తరము వారికి దేవుని సత్యాన్ని బోధించాడు. ఎంతగా బోధించాడు అంటే, అయ్యా ప్రళయం వస్తుంది, అదిగో ఆ ప్రళయం నుంచి తప్పించబడాలంటే మీరు ఓడలోనికి రావాలి, ఓడలోనికి వస్తే తప్పించబడతారు. మాట వినండి, ఆ మాట వినండి అన్నప్పుడు ఎవ్వరు కూడా ఆయన మాటను వినవారు కాదు. నోవాహు, అతని కుమారులు, వారి కుటుంబం అంతా కూడా ఆ ఓడలోనికి వెళ్ళినప్పుడు వారు మరి దేవుడు ఆకాశానికి ఆజ్ఞ ఇచ్చినప్పుడు వర్షము కుమరించబడింది, ఓడ తలుపులు మూయబడ్డాయి, ఎవరు కూడా అందులోకి రాలేకపోయారు. ప్రళయంలో అందరూ కూడా మునిగిపోయినట్లుగా చూస్తారు. ప్రేమైన వాళ్ళారా, గమనించాలి, కృప కలిగిన దేవుడు, నీతి కలిగిన దేవుడు, న్యాయాధిపతి అయినటువంటి దేవుడు పిలిచినప్పుడు ఒకవేళ ఆయనకు లోపడకపోతే శిక్ష ఉంది, మరణం ఉంది కదా. అతడు ఆ తరము వారికి దేవుని సత్యాన్ని బోధించాడు. ఈనాడు కూడా దేవుని దాసుల ద్వారా ఎంతో వాక్యం వినపడుతుంది కదా, ఎంతో చక్కగా దేవాతి దేవుణ్ణి, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మరిచి సృష్టిని పూజిస్తున్నట్లుగా చూస్తాడు. ప్రేమైన వాళ్ళారా, గమనించండి, కీర్తనలు 37వ కీర్తన 37 నుంచి 40 వచనం చదువుకుందాం. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము, సమాధానపరచు వారి సంతతి నిలుచును గాని ఒక్కడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు, భక్తిహీనుల సంతతి నిర్మూలమగును, యహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము, యహోవా వారికి సహాయుడై వారిని రక్షించును, వారు యహోవా శరణు తెచ్చి ఉన్నారు కనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును అని చెప్పి ప్రేమిన వారిలా గమనించండి, యహోవా వారికి సహాయం చేస్తాడు, వారిని రక్షిస్తాడు, దుర్మార్గుల బారి నుండి తప్పిస్తాడు, విముక్తి ప్రసాదిస్తాడు. ఎందుకంటే వారు ఆయన్నే ఆశ్రయించారు, వారు ఆయన్నే ఆశ్రయించారు. నోవాహు నీతిమంతుడు కదా, ఆయన నీతిమంతుడు, నీతి మరణము నుండి రక్షిస్తుందని చెప్పేసి మనము చూస్తాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం చదువుతాం. 4వ వచనం, ఉగ్రత దినమందు ఆస్తి
అక్కడికి రాదు. నీతి మరణము నుండి రక్షించను అని చెప్పి ప్రేమైన వారిలారా గమనించాడు. నోవహు నీతిపరుడని సాక్ష్యము పొందాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:7 కూడా మనం చూస్తాం. విశ్వాసమును బట్టి, కేవలం విశ్వాసము, విశ్వాసమును బట్టి కదా, విశ్వాసమును బట్టి అని మనం మాట చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:7 మనం మాట చూస్తాం. చూడండి 11:7 విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడయ్యాడు, నీతిమంతుడుగా పిలువబడ్డాడు. అంతేకాదు నీతికి వారసుడుగా ఉన్నాడు. ప్రేమైన వారలారా గమనించాడు. ఇదే పరిశుద్ధ గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రిక 5:1 కూడా మనం గమనించినట్లయితే, కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము అని చెప్పి కలిగి ఉన్నాము కదా. కృప కలిగిన దేవుడు, కృపామయుడు ఆయన నిన్ను నన్ను కూడా నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతుడైనటువంటి ఆయన్ను స్తుతించవలసిన వారం కావట్టున్నా. అవును, నోవాహు నీతి పరుడుగా జీవించాడు. నీతిపరుడు నీతి న్యాయాలను ప్రకటించిన వాడుగా ఉంటున్నాడు. అతడు ఆ తరము వారికి దేవుని సత్యాన్ని బోధించిన వాడుగా ఉంటున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, క్రీస్తునందరి విశ్వాసము ద్వారా మాత్రమే ఒక వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడగలుగుతాడు. అంతేకాదు, కానీ రెండవదిగా గమనిస్తే నోవాహు నిందారహితుడుగా ఉన్నాడు. నోవాహు నిందారహితుడుగా జీవించాడు అనగా ఎటువంటి తప్పిదములు లేకుండా జీవించాడు. నోవాహు నిందారహితుడని చెప్పినప్పుడు తన తరములో నిందారహితుడు అని చెప్పబడింది. తన తరము ప్రజలు ఇష్టము వచ్చినట్లు జీవించాడు. అక్రమము, బలత్కారము, చెడ్డ ఆలోచనలు కలిగి జీవించాడు. కానీ నోవాహు వారికి భిన్నంగా ప్రత్యేకంగా జీవించాడు. సోదరి సోదరుడు, నిన్ను నన్ను కూడా ప్రత్యేకపరిచాడు. అనీతిమంతులైనటువంటి మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన పరము నుండి భూలోకానికి మానవునిగా వచ్చి మధ్యవర్తిగా. అంతేకాదు, కానీ నోవాహు దేవునితో కూడా నడిచినవాడుగా ఉంటున్నాడు కదా. నోవాహు దేవునితో నడిచిన అనుభవాన్ని చూస్తుంటున్నాడు. దేవుని మాటలకు సమ్మతించాడు. సమ్మతించకుండా ఇద్దరు కొడి నడుతురా, నడవలేరు కదా. దేవుని మాటలు ఎంతో విలువైనవిగా ఉంటున్నాయి. నోవాహు కృప పొందినవాడుగా ఉన్నాడు. నోవాహు నీతిపరుడుగా జీవించాడు. నోవాహు ఆ తరము వారికి దేవుని సత్యాన్ని, వాక్యాన్ని చక్కగా చెప్పినవాడుగా ఉంటాడు. అంతేకాదు, కానీ నోవాహు నిందారహితుడుగా ఉన్నాడు. నోవాహు దేవునితో కూడా నడిచినవాడుగా ఉన్నాడు. అందరూ దేవుని యొక్క ఉగ్రతను బట్టి నశింపవలసిన వారై ఉండగా నోవాహు మాత్రము తన వ్యక్తిత్వాన్ని బట్టి నాశనము నుండి తప్పించబడ్డాడు. ఇప్పుడు మనము అవే పరిస్థితుల్లో చూస్తుంటాం. లోకంలో నెమ్మది లేదు,
కుటుంబంలో నెమ్మది లేదు కదా. అనేక మంది ద్వారా వాక్యాన్ని వింటూ ఉన్నాం కదా. నోవాహు ఆ దినాల్లో ఎలాగైతే ఉన్నాయో పరిస్థితులు, ఈనాడు కూడా లోకంలో అదే విధంగా ఉన్నాయి. అనేక మంది మరణిస్తూ ఉన్నారు. నీవు తప్పించబడాలంటే నోవాహు వలె నీతిమంతుడిగా నిందారహితుడిగా జీవించాలి అంటే దేవుని మాటను సమ్మతించాలి. నీవు నీ కుటుంబము రక్షింపబడాలంటే దేవుని మాటకి లోబడాలి. అయ్యా నేను పాపిని, పాపములను నన్ను రక్షించు. నీవు నీతిమంతుడు, నిందలేనివాడవు, పాపములేనివాడవు. పాపంలో జన్మిస్తున్న మమ్మల్ని, పాపంలో పుట్టినటువంటి మమ్మల్ని బ్రతికించడానికి మమ్మల్ని చూసి ప్రేమించి పరమ నుండి భూలోకానికి మానవునిగా వచ్చి మధ్యవర్తిగా వచ్చి అయ్యా మా కొరకు సొగసును స్వరూపమును కొలుపయ్యా రక్తమును చిందించారు. పరిశుద్ధమైన రక్తం, నిర్దోషమైన రక్తం, అమూల్యమైన రక్తం మా కొరకు కార్చాలి. ఆ రక్త ద్వారాల్లో మా ప్రతి పాపమును కడిగి నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేయి ప్రభు అని ఒక చిన్న మాట ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నిన్ను రక్షిస్తాడు. రక్షణ అనే ఓడలోనికి వస్తే నీకు నిత్య రక్షణ ఉంది. శాశ్వతంగా ఆయనతో ఉండే భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. మరణించాడు, సమాధి చేయబడ్డాడు. మరలా లేఖనంలో ప్రకారం మూడవ దినమున మృత్యుని చెల్లిస్తాను. ఇక్కడ పార్శ్వమున కూర్చొని అందరి కొరకు విజ్ఞాపన చేస్తూ తిరిగి రానయ్య ఉన్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో, ఏ జాములో వస్తాడో తెలియదు, కానీ సిద్ధపాటు కలిగిన వారముగా, నీతిమంతులముగా ఆయన కృపను మన పట్ల ఎంతో గంభీరంగా ఉంచాడు. కాబట్టి అట్టి దేవాతి దేవుణ్ణి ఉదయకాల వేళలో అనుదిన ఆనందశక్తి కార్యక్రమంలో స్తుతించి గణపరిచి నమస్కరించవలసిన వారముగా ఉంటాడు. దేవుడు తన వాక్యాన్ని దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతో మికిలిగా ప్రేమించిన మా ప్రియపరులకు గొప్ప తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. నువ్వు ఎంతో గొప్ప దేవుడు అవు తండ్రి. ఆయన ఈ ఉదయకాల వేళలో నీతిమంతుడైనటువంటి నోభావును జ్ఞాపకం చేసుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అవును ఆయన నీతిమంతుడుగా ఉన్నాడు, అంతేకాదు నిందలేనివాడుగా ఉంటున్నాడు, నిందారహితుడుగా ఉంటున్నాడు, అంతేకాదు నోవాహు దేవునితో నడిచిన వాడుగా ఉంటున్నాడు. ప్రభువా ఆ మాటలు మా గమనానికి ఉదయకాల వేళలో తీసుకొచ్చినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ మాటలన్నీ కూడా మా హృదయాల్లో భద్రపరుచుకొని మీకు నమ్మకంగా మేము ఆ యాత్ర జీవితంలో జీవించడానికి సహాయం చేయదని మేము ప్రార్థన చేస్తాం. మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.